హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీహా తెలుగు వ్లాగ్స్. ఈ రోజు నేను మీకు చూపించబోయే రెసిపీ మా రాయలసీమ స్టైల్లో చికెన్ కర్రీ అన్నమాట. చికెన్ అంటే ఎవరికి ఇష్టముండో చెప్పండి. చాలా మంది చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టంగా తింటారు కదా. ఈ రోజు నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుందన్నమాట. ఈ రెసిపీ కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం, రండి. శుభ్రంగా కడిగి తీసుకున్న 700 గ్రాముల చికెన్, 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, 3 టేబుల్ స్పూన్స్ కారప్పొడి, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, 1/2 టేబుల్ స్పూన్ సోంపు, సన్నగా తరిగిన 1 టమాటో, సన్నగా తరిగిన 1 ఉల్లిగడ్డ, 8 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు మనం ఈ చికెన్ కర్రీని స్టార్ట్ చేద్దాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడయ్యాక మసాలా దినుసులు వేసి వేయించుకుందాం. వేగిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాం. తరువాత ఉల్లిపాయలు వేసి దోరగా వేయించుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్స్ అల్లం ముద్ద వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. మొత్తం బాగా వేగిన తర్వాత అందులోకి టమాటో ముక్కలు వేసి బాగా మగ్గించుకుందాం. మొత్తం బాగా వేగిన తర్వాత అందులోకి చికెన్ వేసుకుందాం. చికెన్ ఒకసారిగా కలుపుకున్న తర్వాత సరిపడంత సాల్ట్, పసుపు వేసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. వేయించిన 10 నిమిషాల తర్వాత అందులోకి ధనియాల పొడి, కారపొడి వేసుకొని మరో 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకుందాం. చూసారు కదా, చికెన్ చక్కగా వేయించుకున్న తర్వాత అందులోకి 2 గ్లాసుల నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని చక్కగా లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. అప్పుడప్పుడు మూత తీస్తూ ఇలా కలబెట్టండి, లేదంటే అడుగంటు పోతుంది. చూసారు కదా, ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత మిరియాల పొడి, గరం మసాలా వేసి మరో 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చికెన్ చక్కగా ఉడికిపోయిందనమాట. చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనం ఈ చికెన్ కర్రీని గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన మా రాయలసీమ స్టైల్లో చికెన్ కర్రీ రెడీ అనమాట. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.